Hi everyone, thank you so much all my subscribers. Secret book yokka next part nenu ee video lo share chestunanu. ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ మీద చాలా వరకు క్లారిటీ వస్తుంది. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది, అసలు ఎలా యూనివర్స్ వర్క్ చేస్తుంది అనేది తెలుస్తుంది. క్లారిటీగా క్లియర్గా వినండి. ఈ లోకం తాలూకు రహస్యం, లిసా నికోల్స్. జనం స్వభావం ఎలా ఉంటుందంటే, తమకి ఇష్టమైన విషయాలని చూసి అవును నాకది బాగుంటుంది, నాకది కావాలి అంటారు. కానీ తమకి ఇష్టం లేని విషయాలకి కూడా అంతే శక్తిని ఖర్చు చేస్తారు. అలా చేస్తే దాన్ని అణిచివేయవచ్చు అని, తుడిచిపెట్టేయవచ్చు అని, వదిలిపెట్టేయవచ్చు అని వాళ్ళ ఉద్దేశం కాబోలు. మన సమాజంలో దేనికైనా ఎదురు తిరిగి పోరాడటంతో మనం తృప్తిపడి ఊరుకుంటున్నాం. క్యాన్సర్తో పోరాడటం, పేదరికంతో పోరాడటం, యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడటం, మత్తు పదార్థాలతో పోరాడటం, ఉగ్రవాదంతో పోరాడటం, హింసకు వ్యతిరేకంగా పోరాడటం, అక్కర్లేని వాటిని గురించి పోరాడటం అనేది మనకి అలవాటైపోయింది. దానివల్ల నిజానికి మరింత పోరాటం అనేది సృష్టించబడుతుంది. హెల్ ఏమంటున్నారు అంటే, మనం దేని మీద దృష్టి కేంద్రీకరిస్తామో దాన్ని సృష్టిస్తాం. అందుకని మనకి నిజంగా కోపంగా ఉంటే, ఉదాహరణకి వర్తమానంలో జరుగుతున్న యుద్ధం గురించి, ఏదైనా వివాదం గురించి, ఎవరైనా బాధపడడం గురించి, మన శక్తిని దానికి మనం మరింత ఎక్కువగా అందిస్తున్నామన్నమాట. మనల్ని మనం ముందుకు తోస్తున్నాం. దానివల్ల అవరోధం అనేది సృష్టించబడుతుంది. మీరు ప్రతిఘటించేది తన పట్టు విడవదు. బాబ్ డాయల్. మీరు ప్రతిఘటించేది పట్టు విడవకపోవడానికి కారణం, మీరు ప్రతిఘటిస్తున్నారు అంటే లేదు నాకిది వద్దు, ఎందుకంటే ఇది నాకు ఒకలాంటి భావాన్ని కలిగిస్తుంది, అదే నేనిప్పుడు అనుభూతి చెందుతున్న భావం అంటున్నారని అర్థం. మీరు చాలా తీవ్రమైన భావోద్రేకం ప్రకటిస్తూ నిజంగానే నాకిది నచ్చలేదు అంటున్నారు. అప్పుడు ఆ భావం మీ వైపుకి దూసుకుని వస్తుంది. దేన్నైనా ప్రతిఘటించడం బయటికి పంపిన చిత్రాలని మార్చడానికి ప్రయత్నించడం లాంటిదే. అది వ్యర్థ ప్రయాస. మీరు మీ లోపలికి వెళ్లి కొత్త సంకేతాన్ని మీ ఆలోచనలతోనూ భావాలతోనూ విడుదల చేసి ఒక కొత్త చిత్రాన్ని సృష్టించాలి. మీ కంటికి కనిపించేదాన్ని ప్రతిఘటించడం ద్వారా దానికి మీరు మరింత శక్తిని బలాన్ని ఇస్తున్నారు. అలాంటి వాటిని మరిన్నిటిని అతివేగంగా తీసుకొస్తున్నారు. ఆ సంఘటనలు గాని పరిస్థితులు గాని మరింత పెరుగుతాయే తప్ప ఇంకేమీ కాదు. ఎందుకంటే ఆకర్షణ సిద్ధాంతం అంటే అదే. జాక్ కాన్ఫీల్డ్. యుద్ధ వ్యతిరేక ఉద్యమం మరింత తీవ్రమైన యుద్ధాన్ని సృష్టిస్తుంది. అలాగే మత్తు పదార్థాలకి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మరిన్ని మత్తు పదార్థాలని సృష్టించింది. ఎందుకంటే మనకిష్టం లేని వాటి మీద మనం దృష్టి కేంద్రీకరిస్తున్నాం. లిసా నికోల్స్. మనం దేన్నైనా తొలగించాలంటే దాని మీద జాస పెట్టాలని జనం అనుకుంటారు. ఒక సమస్యకి మన శక్తినంతా దారబోయటం ఎంతవరకు తెలివైన పని. దాని బదులు నమ్మకం, ప్రేమ, సమృద్ధిగా జీవించడం, విద్య, శాంతిని కోరుకోవడమే మంచిది కదా. జాక్ కాన్ఫీల్డ్. మదర్ థెరీసావి అద్భుతమైన తెలివితేటలు. నేనిప్పుడు యుద్ధాన్ని వ్యతిరేకించే ర్యాలీకి వెళ్ళను. నిజంగా ఎక్కడైనా శాంతి అనేది కనబడితే నన్నక్కడికి ఆహ్వానించండి అంటుందామె. ఆమెకి తెలుసు రహస్యం. ఆమెకి అర్థమైంది. ఆమె ఈ ప్రపంచానికి ఏమిచ్చిందో మీరే చూడండి. అందుచేత మీరు యుద్ధ వ్యతిరేకి అయినట్లయితే శాంతితో మారండి. ఆకలి వ్యతిరేక పోరాటంలో పాల్గొనాలనుకుంటే జనానికి అవసరమైన దానికన్నా ఎక్కువ తిండి దొరకాలని ఆకాంక్షించండి. మీరు ఒక రాజకీయవేత్తకి వ్యతిరేకి అయినట్టయితే ప్రతిపక్ష నాయకుడు పక్షం వహించండి. సామాన్యంగా జనం ఎవరి పట్ల విముఖత చూపిస్తారో వాళ్లే ఎన్నికలలో గెలుస్తారు. ఎందుకంటే మొత్తం శక్తి జాస అతనికే అందుతున్నాయి. ఈ లోకంలో ప్రతిదీ ఒకే ఒక ఆలోచనతో మొదలైంది. పెద్ద విషయాలు ఇంకా పెద్దవవుతాయి. ఎందుకంటే అవి కనిపించాక ఎక్కువ మంది వాటి గురించే ఆలోచిస్తారు. ఆ తర్వాత ఆలోచనలు, భావాలు, ఆ సంఘటనలు మన ఉనికి నుంచి విడిపోకుండా ఉంచుతాయి. వాటిని మరింత పెద్దవిగా చేస్తాయి. మన మనసులోంచి వాటి గురించిన ఆలోచనల్ని తీసివేసి దానికి బదులు ప్రేమ మీద జాస పెడితే ఇంకా అవి ఉండవు, అవి మాయమైపోతాయి. గుర్తుంచుకోండి, ఈ మాటలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. అదే సమయంలో ఇవి అన్నిటికన్నా అద్భుతమైన మాటలు. ఎటువంటి కష్టమైనా, అది ఎక్కడ ఉన్నా, దాని ప్రభావానికి లోనైన వాళ్ళు ఎవరైనా
వ్యాధిగ్రస్తులు మరెవరో కాదు, మీరే. మీరు చూడాలనుకుంటున్న వాస్తవం గురించి మిమ్మల్ని మీరు నమ్మించుకోవడం తప్ప చేసింది ఇంకేమీ లేదు. జాక్ కాన్ఫీల్. మీకు అక్కర్లేని దాన్ని గమనించడంలో తప్పులేదు, ఎందుకంటే మీకు కావలసిన దానితో పోల్చుకుని ఇది నాకు అక్కర్లేదు అని మీరు అనుకోవచ్చు. కానీ అసలు విషయం ఏమిటంటే, మీకు అక్కర్లేని దాన్ని గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే, అది ఎంత పనికి మాలిందో అందరికీ చెబితే, దాని గురించే ఎప్పుడూ చదువుతూ ఉంటే, ఆ తర్వాత అది ఎంత భయంకరమైనదో చెబితే, ఇక మీరు దాన్ని మరింత ఎక్కువగా సృష్టిస్తున్నారనే అర్థం. వ్యతిరేకమైన విషయాల మీద మనసు కేంద్రీకరించి మీరు లోకానికి సాయం చెయ్యలేరు. లోకంలో జరిగే చెడు సంఘటనల మీదే దృష్టి ఉంచితే మీరు వాటికి మరిన్ని సంఘటనలని చేర్చడమే కాకుండా అదే సమయంలో మీ జీవితంలోకి కూడా వ్యతిరేకమైన అనేక సంఘటనల్ని తీసుకుని వస్తారు. మీకు అక్కర్లేని విషయాల గురించిన చిత్రాలు మీ కళ్ళ ముందు కనబడితే మీరు మీ ఆలోచనలని మార్చుకుని కొత్త సంకేతాలని ప్రసారం చేయాలని అది మీకు హెచ్చరిక చేస్తుందని అర్థం. అది ఒకవేళ లోకానికి సంబంధించిన పరిస్థితి అయితే అప్పటికీ మీరు నిస్సహాయులు కారు. మీకు కావలసినంత శక్తి ఉంది. అందరూ ఆనందంగా ఉన్నారనే విషయం మీద దృష్టి పెట్టండి. సమృద్ధిగా ఆహారం ఉందన్న విషయం మీద దృష్టి కేంద్రీకరించండి. కావాలనుకున్న విషయాలకి మీ శక్తివంతమైన ఆలోచనలనివ్వండి. మీ చుట్టూ ఏం జరుగుతున్నప్పటికీ ప్రేమ సౌఖ్యం లాంటి భావాలని ప్రసరించి ఈ ప్రపంచానికి అమితమైన మంచిని ఇవ్వగల శక్తి మీలో ఉంది. జేమ్స్ రే. చాలాసార్లు జనం నాతో అంటూ ఉంటారు, జేమ్స్ నాకు సమాచారం కావాలి. అవును, మీకు సమాచారం అవసరమే కావచ్చు, కానీ అది వెల్లువల వచ్చి మీ మీద పడిపోకూడదు. నేను రహస్యాన్ని కనుగొన్నప్పుడు నేను టీవీలో న్యూస్ చూడడం, వార్తాపత్రికలు చదవడం లాంటి పనులు ఇక చెయ్యకూడదని నేను నిశ్చయించుకున్నాను. ఎందుకంటే అది నాకు హాయిగా అనిపించలేదు. చెడ్డ వార్తలని ప్రసారం చేస్తున్నందుకు వార్తా సేవల్ని, వార్తా పత్రికల్ని తప్పు పట్టడానికి లేదు. మనమందరం దీనికి బాధ్యులమే. ప్రధాన వార్తల్లో ఏదైనా పెద్ద నాటకీయత గల సంఘటన ఉన్నప్పుడు మనం ఎక్కువ వార్తా పత్రికల్ని కొంటాం. ఏదైనా ఒక పెద్ద విపత్తు జాతీయ స్థాయిలో గాని అంతర్జాతీయంగా సంభవించినప్పుడు వార్తా ఛానళ్ల రేటింగ్ పెరిగిపోతుంది. అందుకని వార్తలని అందించే పత్రికలు గాని ఇతర సాధనాలు గాని మనకి చెడ్డ వార్తలనే ఎక్కువగా అందిస్తాయి. ఎందుకంటే ఒక సమాజంలోని సభ్యులుగా మనం అలాంటి వార్తలనే కోరుకుంటాం. మనం కారణమైతే ప్రసార మాధ్యమం కార్యం. అది కేవలం కార్యరూపంలో ఉన్న ఆకర్షణ సిద్ధాంతం. మనం ఒక కొత్త సంకేతాన్ని వెళ్ళిబుచ్చి మనకి కావలసిన దాని మీద మనసు కేంద్రీకరిస్తే మీడియా, వార్తాపత్రికలు తాము ప్రసారం చేసే వార్తలని మార్చుకుంటాయి. మైకేల్ బెర్నార్డ్ బెక్విత్. శాంతంగా ఉండడం నేర్చుకుని మీకు అక్కర్లేని దాని మీద నుంచి మీ దృష్టిని మరల్చండి. దాని చుట్టూ ఉండే భావోద్రేకాల్ని వదిలేసి మీరు దేన్ని అనుభవించాలని అనుకుంటున్నారో దాని మీద జాస పెట్టండి. జాస ఎటు వెళ్తే శక్తి కూడా అటే వెళ్తుంది. మీరు నిజంగా తీవ్రంగా ఆలోచిస్తే ప్రపంచంలో కరువుతో బాధపడే వాళ్ళందరికీ మీ ఆలోచనలు ఆహారాన్ని అందిస్తాయి. కేవలం మీ ఉనికి ద్వారా ఈ లోకంలో మీకున్న అద్భుతమైన శక్తిని చూడడం మొదలు పెట్టారా? మంచి విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తే మీకు మంచి భావాలు కలుగుతాయి. అప్పుడు ఈ లోకంలోకి మీరు మరిన్ని మంచి విషయాల్ని తీసుకుని రాగలరు. అదే సమయంలో మీ జీవితంలోకి కూడా మీరు మంచిని తీసుకుని వస్తారు. మీకు మంచి భావాలు కలిగినప్పుడు మీ జీవితాన్ని ఉన్నతీకరించుకుంటారు. అదే సమయంలో ఈ ప్రపంచాన్ని కూడా ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తారు. ఈ సిద్ధాంతం పరిపూర్ణతతో పనిచేస్తుంది. జాన్ డేమర్టిని. బయట ఉండే అభిప్రాయాల కన్నా మీలో ఉండే గొంతు, చూపు లోతుగాను, స్పష్టంగాను, బిగ్గరగాను ఉన్నప్పుడు మీరు మీ జీవితాన్ని మీ ఆధీనంలో ఉంచుకున్నారని అర్థం. ఈ లోకాన్ని గాని, మీ చుట్టూ ఉండే మనుషులను గాని మార్చడం మీ పని కాదు. ఈ విశ్వం లోపల ఉండే ప్రవాహంతో పాటు ప్రయాణం చేయటం, చుట్టూ ఉండే ప్రపంచంలో దాన్ని ఉత్సవంలా జరుపుకోవడం మీరు చేయవలసిన పని. మీ జీవితం మీ ఆధీనంలోనే ఉంది. ఈ విశ్వం మీ ఆదేశాలన్నిటినీ పాటిస్తోంది. అవి మీరు కోరుకున్నవి కానట్టయితే మీ ముందు కనిపించే దృశ్యాలు చూసి భ్రాంతిలో పడకండి. వాటికి బాధ్యత వహించండి. వీలైతే వాటిని తేలిగ్గా తీసుకోండి, వాటిని వదిలేయండి. ఆ తర్వాత మీరు కోరుకుంటున్న వాటి గురించి కొత్తగా ఆలోచించండి.
వాటిని మనసుతో అనుభూతి చెందండి. అలా చేసినందుకు కృతజ్ఞతతో ఉండండి. ఈ విశ్వం సమృద్ధిగా ఉంది. జో విటాల్. రహస్యాన్ని అందరూ ఉపయోగించుకుంటారా? ఈ విశ్వాన్ని ఒక జాబితా అని ప్రవర్తిస్తుంటారా? మరైతే ఎప్పుడో ఒకప్పుడు ఇది పూర్తిగా అయిపోతుంది కదా. అందరూ దాన్ని సంపాదించుకోవాలని పరిగెత్తి బ్యాంకుని ఖాళీ చేసేయరా అనేది అందరూ నన్ను ఎప్పుడు అడిగే ప్రశ్నలలో ఒకటి. రహస్యాన్ని నేర్చుకోవడంలోని అందమైన విషయం ఏమిటంటే అందరికీ సరిపోయేదానికన్నా అదెప్పుడూ ఎక్కువే ఉంటుంది. మనిషి మనసులో ఒక అబద్ధం వైరస్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అందరికీ సరిపోయేటంత మంచి ఈ లోకంలో లేదు, కొరత ఉంది. అది కొంతమందికే దొరుకుతుంది, అందరికీ సరిపోయేటంత లేదు అనేదే ఆ అబద్ధం. ఆ అబద్ధం మనుషులకి భయాన్ని, ప్రలోభాన్ని, పిసినారితనాన్ని, లోటుని కలిగిస్తుంది. అప్పుడు ప్రపంచం పీడకలలు చూపించే మాత్ర వేసుకున్నట్టే. నిజం ఏమిటంటే అందరికీ సరిపోయేటంత మంచి అనేది ఈ విశ్వంలో ఉంది. అవసరమైన దానికన్నా ఎక్కువ సృజనాత్మకమైన ఆలోచనలు అనేవి ఉన్నాయి. కావలసిన దానికన్నా ఎక్కువ శక్తి ఉంది. కావలసిన దానికన్నా ఎక్కువ ప్రేమ కూడా ఉంది. కావలసిన దానికన్నా ఎక్కువ సంతోషము ఉంది. ఎవరి మనసుకైతే తన అనంతమైన స్వభావం గురించిన అవగాహన ఉంటుందో ఆ మనసులోంచి ఇవన్నీ బయటికి వస్తాయి. కావలసినంత లేదు అని అనుకోవడానికి కారణం మనం బయట కనిపించే వాటిని చూసి అన్నీ బయట నుంచి వస్తాయని అనుకుంటాం. మీరలా చేసినప్పుడు మీకు కొరత, పరిమితులు మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు మీకు తెలిసే ఉండాలి, ఏది బయట నుంచి రాదు. మొదట మన మనసులో ఆలోచనలు భావాల రూపంలో ప్రారంభమైనవి మాత్రమే బయటికి వస్తాయి. అన్నింటినీ సృష్టించే శక్తి మీ మనసుకు మాత్రమే ఉంది. మరి అలాంటప్పుడు కొరత అనేది ఎలా ఉండగలదు? అది అసంభవం. మీ ఆలోచన సామర్థ్యానికి హద్దులు అనేవి ఏమీ లేవు. అందుకని మీరు ఆలోచనలతో ఉనికి కల్పించే వాటికి కూడా హద్దు ఉండదు. అందరి విషయంలోనూ ఇదే జరుగుతుంది. మీకు నిజంగా ఈ సంగతి తెలిసినప్పుడు మీరు ఆలోచించే మనసుకి తన అంతులేని ప్రకృతి గురించి తెలుసన్నమాట. ఈ భూమి మీద జన్మించిన పెద్ద పెద్ద గురువులందరూ జీవితం అనేది సమృద్ధితో నిండి ఉండాలనే చెప్పారు. ఈ సిద్ధాంతం సారం మీరు సమృద్ధి గురించి ఆలోచించాలని చెబుతుంది. సమృద్ధిని చూడండి, సమృద్ధిని అనుభవించండి, సమృద్ధిని నమ్మండి. హద్దులనేవి ఏర్పరిచే ఏ ఆలోచనని మీ మనసులోకి ప్రవేశించనీయకండి. అందుచేత వనరులు తగ్గిపోతాయని సరిగ్గా మనం అనుకుంటున్నప్పుడే అవే ఫలితాల్ని సాధించగల కొత్త వనరుల్ని మనం కనుగొంటాం. బెలీజ్ ఆయిల్ టీమ్ గురించి ఉన్న ఒక వాస్తవ గాథ. కొత్త వనరులని సృష్టించడంలో మనిషి మనసుకున్న శక్తిని చాటే స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ. బెలీజ్ నేచురల్ ఎనర్జీ లిమిటెడ్లోని నిర్దేశకులకి ప్రసిద్ధుడైన డాక్టర్ టోనీ క్విన్ శిక్షణనిచ్చాడు. హ్యూమనిస్టిక్ సైకాలజీలో శిక్షణ ఇవ్వడంలో డాక్టర్ టోనీ క్విన్ ప్రత్యేక నైపుణ్యాన్ని పొందాడు. మానసిక శక్తి గురించి డాక్టర్ క్విన్ దగ్గర శిక్షణ పొందాక బెలీజ్ చమురు ఉత్పాదన చేసే దేశంగా విజయాన్ని సాధించగలదన్న నమ్మకం నిర్దేశకులకి కలిగింది. స్పానిష్ లుక్అవుట్లో చమురు కోసం డ్రిల్లింగ్ చేయటం అనే సాహస కార్యానికి వాళ్ళు పూనుకున్నారు. ఒక్క ఏడాది లోపల వాళ్ల కళ, వాళ్ల ఊహ నిజమైంది. బెలీజ్ నేచురల్ ఎనర్జీ లిమిటెడ్ ఉత్తమ శ్రేణి చమురుని కనుగొంది. 50 ఇతర కంపెనీలకి దొరకని చమురు వాళ్ళకి సమృద్ధిగా దొరికింది. బెలీజ్ చమురు ఉత్పత్తి చేసే దేశంగా మారింది. ఎందుకంటే కొంతమంది ఒక అసాధారణమైన బృందంగా చేరి మనసుకున్న అంతులేని శక్తిని నమ్మారు. దేనికి అంతు అనేది ఉండదు. వనరులకు గాని మరి దేనికైనా గాని ఆ హద్దులేవో మనిషి మనసులోనే ఉంటాయి. మన మనసులని అనంతమైన సృజనాత్మక శక్తి కోసం తెరిచి ఉంచితే మనం సమృద్ధిని ఆహ్వానించి పూర్తిగా కొత్తదైన ఒక ప్రపంచాన్ని చూస్తాం, అనుభవిస్తాం. మనకి లోటు ఉందని మనం అననప్పటికీ అలా ఎందుకు జరుగుతుందంటే మన చుట్టూ ఉన్నదంతా చూడడానికి మనం మన మనోనేత్రాల్ని తెరిచి ఉంచాం. మనుషులు మనసుతో జీవిస్తూ తమకి కావలసిన వాటిని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళు ఒకే దానికోసం ప్రయత్నించరు. అదే ఇందులో ఉండే మజా. మనందరికీ BMW అక్కర్లేదు, మనందరికీ ఒకే వ్యక్తి అక్కర్లేదు, మనందరికీ ఒకే రకమైన అనుభవాలు అక్కర్లేదు, మనందరికీ ఒకే రకమైన బట్టలు అక్కర్లేదు. అద్భుతమైన శక్తుల ద్వారా మీ జీవితాన్ని సృష్టించుకునేందుకు ఈ దివ్యమైన భూమి మీద మీరు జన్మించారు. మీకోసం మీరు సృష్టించుకోగలగడానికి హద్దులేవీ లేవు.
ఎందుకంటే మీ ఆలోచనలకి హద్దు అనేది ఉండదు, కానీ మరొకరి కోసం వాళ్ళ జీవితాల్ని సృష్టించడం మీకు సాధ్యం కాదు. వాళ్ళ పక్షాన మీరు ఆలోచించలేరు. ఒకవేళ మీ అభిప్రాయాల్ని బలవంతంగా అవతలి వ్యక్తి మీద రుద్దడానికి ప్రయత్నిస్తే మీరు సమానమైన శక్తులని మీ వైపుకి ఆకర్షించుకుంటారు. అందుకని మిగతా అందరినీ వాళ్ళ వాళ్ళ జీవితాల్ని వాళ్ళని సృష్టించుకోనివ్వండి. అందరికీ సరిపోయేంత ఈ ప్రపంచంలో ఉంది. మీరు దాన్ని నమ్మగలిగితే, మీ కంటితో మీరు చూడగలిగితే, దాన్ని మీరు కార్యరూపంలో పెట్టగలిగితే అది మీ ముందు ప్రత్యక్షం అవుతుంది. అదే నిజం. మీకు ఏదైనా కొరత ఉన్నట్టయితే, మీరు రోగాల బారిన గాని పేదరికం బారిన గాని పడితే మీలో ఉన్న శక్తిని మీరు నమ్మడం లేదని, అర్థం చేసుకోవడం లేదని అనుకోవాలి. ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, ఈ విశ్వం మీకు ఇచ్చే వాటి గురించి కాదు, అది అందరికీ అన్ని ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటుంది, పక్షపాతం చూపించదు. ఈ విశ్వం ఆకర్షణ సిద్ధాంతం ద్వారా అందరికీ అన్ని అందిస్తుంది. మీరు అనుభవించాలని అనుకుంటున్న దాన్ని ఎంచుకునే సామర్థ్యం మీలో ఉంది, మీకు మాత్రమే ఉంది. మిగిలిన అందరికీ సరిపోయేంత ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అలా అయితే దాన్నే ఎంచుకుని అన్ని సమృద్ధిగా ఉన్నాయి. వస్తువుల సరఫరాకి హద్దులేవీ లేవు. ఈ ప్రపంచం ఎంతో అద్భుతంగా ఉంది అని తెలుసుకోండి. మన భావాల ద్వారా కనిపించని ఆ అంతులేని సామాగ్రిని పొందేందుకు, వాటిని మన అనుభవంగా మార్చుకునేందుకు మనలో ఒక్కొక్కరికి సామర్థ్యం అనేది ఉంది. అందుకని మీకోసం ఎంచుకోండి. ఎందుకంటే మీరు మాత్రమే అలా చేయగలరు. మీకు కావలసినవన్నీ సంతోషం, ప్రేమ, సమృద్ధి, సౌభాగ్యం, ఆనందం, అన్నీ మీరు చేజిక్కించుకునేందుకు సిద్ధంగా అక్కడే ఉన్నాయి. మీరు దానికోసం తహతహలాడాలి, ఉద్దేశపూర్వకంగా కోరుకోవాలి. అలా మీకు కావాలని అనుకున్న దానికోసం ఉద్దేశపూర్వకంగా తహతహలాడే స్థితికి చేరుకున్నాక మీరు కోరుకున్న ఒక్కొక్క దాన్ని ఈ విశ్వం మీకు అందిస్తుంది. మీ చుట్టూ ఉన్న అందమైన, అద్భుతమైన వాటిని మీరు గుర్తించండి, వాటిని ఆశీర్వదించి ప్రశంసించండి. మరోవైపు ప్రస్తుతం మీరు కోరుకుంటున్నట్టుగా పనిచేయని వాటి గురించి అనవసరంగా మీ శక్తిని వృధా చేసుకుని ఫిర్యాదు చేయకండి. మీకు కావాలని అనుకున్న వాటినన్నిటినీ హృదయానికి హత్తుకోండి. అప్పుడే అవి మీకు మరింత ఎక్కువగా లభిస్తాయి. మీ చుట్టూ ఉండే వాటిని ప్రశంసించి ఆశీర్వదించండి అన్న మాటలు చాలా నిజం. మీ జీవితంలో ఉన్న వాటన్నిటినీ ప్రశంసించండి, ఆశీర్వదించండి. అలా చేస్తున్నప్పుడు మీరు ప్రేమ అనే అత్యున్నత స్థాయి ఫ్రీక్వెన్సీలో ఉంటారు. బైబిల్లో హీబ్రూలు ఆరోగ్యాన్ని, సంపదని, ఆనందాన్ని ఆశీర్వాదం అనే క్రియ ద్వారా పొందారు. ఆశీర్వాదంలో ఉండే శక్తిని వాళ్ళు తెలుసుకున్నారు. చాలా మంది అవతలి వ్యక్తి తుమ్మినప్పుడు మాత్రమే దీవిస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళు అతి గొప్ప శక్తుల్లో ఒక దాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు. నిఘంటువులో ఆశీర్వాదం అనే పదానికి అర్థం ఈ విధంగా ఉంది: దైవ కృపని ఆవాహన చేసి సంక్షేమాన్ని, సమృద్ధిని ప్రసాదించడం. అందుచేత ఈ క్షణమే ఆశీర్వాద బలాన్ని మీ జీవితంలోకి ఆవాహన చేయడానికి ఉపక్రమించండి. అందరినీ, అన్నిటినీ ఆశీర్వదించండి. అదే విధంగా ప్రశంసించడం కూడా చేయండి. మీరు దేన్నైనా, ఎవరినైనా ప్రశంసిస్తున్నప్పుడు ప్రేమని పంచిపెడతారు. ఆ అద్భుతమైన ఫ్రీక్వెన్సీని బయటికి ప్రసారం చేసినప్పుడు అది వందరెట్లుగా మళ్ళీ మీ దగ్గరికే వస్తుంది. ప్రశంస, దీవెన, వ్యతిరేకతని పూర్తిగా తుడిచివేస్తాయి. అందువల్ల మీ శత్రువుల్ని కూడా ప్రశంసించండి, వాళ్ళని దీవించండి. మీ శత్రువుల్ని శపిస్తే అది మీకు హాని చేసేందుకు తిరిగి మీ దగ్గరికే వస్తుంది. అదే మీరు వాళ్ళని ప్రశంసించి దీవిస్తే శత్రుత్వము, వ్యతిరేకత మాయమై వాటి వల్ల ప్రేమ అనే భావం వెలువడి మీ దగ్గరికి వస్తుంది. మీరు పొగడడం, ఆశీర్వదించడం ప్రారంభించగానే పై స్థాయి ఫ్రీక్వెన్సీకి ఎత్తుకి వెళ్లిన భావన మీకు కలుగుతుంది. మీలో మంచి భావాలు అనేవి తలెత్తుతాయి. గతంలో ఎందరో నాయకులు రహస్యం తాలూకు అంశాలలో ఇతరుల్ని శక్తివంతం చేయడం, పంచుకోవడం అనే ఒక పెద్ద అంశాన్ని గమనించలేదు. ఇన్నేళ్ల చరిత్రలో జీవించి ఉండేందుకు ఇదే అన్నిటికైనా మంచి సమయం. జ్ఞానాన్ని సులభంగా సంపాదించుకోవడానికి మొట్టమొదటిసారి మనకి ఇప్పుడే అవకాశం దొరికింది. ఈ జ్ఞానం సహాయంతో మీరు ఈ ప్రపంచం గురించి, మీ గురించి వాస్తవాలు తెలుసుకోగలుగుతున్నారు. ఈ ప్రపంచం గురించిన గొప్ప రహస్యం తెలుసుకునే అవకాశం, గొప్ప అవగాహనని సంపాదించుకునే సామర్థ్యం కొంతమంది వల్ల నాకు దొరికింది. ఆ అవగాహనతో పూర్తి స్వేచ్ఛ అనేది నాకు లభించింది. మీరు కూడా అలాంటి స్వేచ్ఛని సొంతం చేసుకోగలుగుతారని నేను మనసారా ఆశిస్తున్నాను.
మీరు గనక అలా చేయగలిగితే మీ ఉనికి ద్వారా మీ ఆలోచనల శక్తి సహాయంతో ఈ ప్రపంచానికి బోలెడంత మంచిని చేసి రాబోయే కాలంలో మానవాళికి గొప్ప ఉపకారం చేసిన వారు మీరు అవుతారు. మీరు అడ్డుకునే దాన్ని మీరు ఆకర్షిస్తారు, ఎందుకంటే మీ భావాలు తీవ్రంగా దాని మీద కేంద్రీకరించబడి ఉంటాయి. దేన్నైనా మార్చాలి అని అనుకుంటే మీ మనసు లోపలికి తొంగు చూసుకుని కొత్త సంకేతాన్ని మీ భావాలు ఆలోచనల ద్వారా విడుదల చేయండి. వ్యతిరేకమైన అంశాల మీద దృష్టిని కేంద్రీకరించి మీరు ఈ ప్రపంచానికి మేలు చెయ్యలేరు. ప్రపంచంలో జరిగే వ్యతిరేకమైన సంఘటనల మీద దృష్టి పెట్టడం ద్వారా మీరు వాటిని పెంచడమే కాకుండా మీ జీవితంలోకి కూడా ఎన్నో వ్యతిరేకమైన విషయాలని తెచ్చుకుంటారు. ప్రపంచంలో ఉండే సమస్యల మీద దృష్టి పెట్టకుండా మీ శక్తిని, జాసని, నమ్మకం, ప్రేమ, సమృద్ధి, విద్య, శాంతి లాంటి వాటి మీద కేంద్రీకరించండి. మంచి విషయాలు అయిపోవడం అనేది ఉండదు. ప్రతి ఒక్కరికి సరిపోయేటన్ని మంచి విషయాలు ఈ లోకంలో ఉన్నాయి. జీవితం ఉద్దేశం సమృద్ధిగా ఉండటమే. మీ ఆలోచనల ద్వారా, భావాల ద్వారా అంతులేని సమృద్ధిని పొంది దాన్ని మీ అనుభవంలోకి తెచ్చుకునే సామర్థ్యం మీలో ఉంది. ఈ ప్రపంచంలో అన్నిటినీ ప్రశంసించండి, ఆశీర్వదించండి. అప్పుడు మీరు వ్యతిరేకతని తుడిచిపెట్టేయగలుగుతారు. అత్యున్నతమైన ఫ్రీక్వెన్సీ ప్రేమతో మమేకమవగలుగుతారు. ఇది ఫ్రెండ్స్ సీక్రెట్ బుక్ యొక్క 9th పార్ట్. ఈ విశ్వం అనేది ప్రతి ఒక్కరికి లా ఆఫ్ అట్రాక్షన్ శక్తి ద్వారా అందరికీ అన్ని ఇస్తుంది. మన సామర్థ్యాన్ని బట్టి, మనం ఆలోచించే ఆలోచనలు బట్టే అది మన లైఫ్ లోకి రావడం అనేది జరుగుతుంది. ఈ చాప్టర్ మీకు అర్థం కాకపోతే ఒకసారి ఈ చాప్టర్ ని మళ్ళీ వినండి. ఇది వినడం వల్ల మీకంటూ చాలా క్లారిటీ వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ బేసిక్స్ మీద పూర్తి అవగాహన వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ని ఎలా ఫాలో అవ్వాలి, ఎలా అప్లై చేయాలి, విజువలైజ్ ైజేషన్ పవర్ ఎలా పెంచుకోవాలి, ఎఫర్మేషన్స్ ని కరెక్ట్ వేలో ఎలా ఫాలో అవ్వాలి, ఇటువంటి మరిన్ని విషయాలను చెబుతూ నేను ఆన్లైన్ క్లాసెస్ ని కండక్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి క్లాసెస్ యొక్క వివరాలను తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. బాయ్ బాయ్.